పట్టణ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ కాల పరిమితి పెంపు. నల్గొండ పట్టణ ఫోటోస్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ కార్యవర్గ పదవీ కాలాన్ని మరో 6 నెలలకు పొడిగిస్తూ మంగళవారం జరిగిన సమావేశంలో తీర్మానించారు. మంగళవారం స్థానిక రెన్సీ రెస్టారెంట్ లో జరిగిన ఒక సమావేశంలో అక్టోబర్ 1, 2, 3 తేదీలలో హైదరాబాద్ లో జరిగే ఫోటో ఎగ్జిబిషన్ సంబంధించిన పోస్టర్ ను కమిటీ సభ్యుల సమక్షంలో ఆవిష్కరించారు. ఎగ్జిబిషన్ లో ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ సభ్యులు, మిక్సింగ్ యూనిట్ సంబంధించిన సభ్యులు, ఆల్బమ్ క్రియేషన్ సభ్యులు ఫోటోగ్రఫీలో వస్తున్న ఆధునిక టెక్నాలజీని నేర్చుకుని తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. నల్గొండ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక ఎన్సీ రెస్టారెంట్లో కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కమిటీలో కమిటీ నిర్ణయం ప్రకారం ఏ విధంగా అసోసియేషన్ డెవలప్ చేసుకోవాలి, ఏ విధంగా కమిటీ నిర్ణయం ప్రకారం ఏ విధంగా ఉండాలని అంశాలు కొన్ని గుర్తుపరచడానికి, ఇలాగే ఈ కమిటీ ఒక 6 మంత్స్ వరకు కొనసాగించాలని కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపు 1, 2, 3 తారీఖులను హైదరాబాద్లో జరిగే ఎగ్జిబిషన్ సంబంధించిన వివరాలు కూడా తెలియజేయడం జరిగింది. ఫోటోగ్రఫీకి సంబంధించిన మిక్సింగ్ క్రియేషన్స్ అండ్ ఫోటో ఫ్రేమ్స్, ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అండ్ ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించిన కంపెనీలన్నీ హైదరాబాద్లో ఎగ్జిబిషన్ 3 రోజుల పాటు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి నల్గొండ ఫోటోగ్రాఫర్లందరూ తన యొక్క స్కిల్స్ని, ఫోటోగ్రఫీలో ఉన్న స్కిల్స్ డెవలప్మెంట్స్ అన్నీ తెలుసుకొని ఇంకా తమ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కరోనా కారణంగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నోచుకోలేని ఉద్దేశంలో మరి ఈ 6 నెలలు పొడిగించడానికి పట్టణ కమిటీ సభ్యులను, నల్గొండ కార్యవర్గ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. దానికి గౌరవ సలహాలు ఆమోదించడం జరిగింది. కావున ఈ రోజు నుంచి 6 నెలల కొరకు ఇదే బాడీ పట్టణ కార్యవర్గం ఇదే బాడీ ఉంటుంది. దానికి సంబంధించిన కార్యక్రమాలు నెలకొని ఉంటుంది. రేపు ఈ 6 నెలల్లో మన పట్టణ సంఘం అనేది ప్రతి ఒక్క సామాన్య ఫోటోగ్రాఫర్కి అన్ని విధాలా ఆదుకునేలా టెక్నాలజీ పరంగా, అభివృద్ధి పరంగా మరియు నివృత్తి కొన్ని కారణాలు ఏదైనా సరే పట్టణ ప్రతి సామాన్య ఫోటోగ్రాఫర్ని అభివృద్ధి చేసే ద్వేషంలో ఈ 6 నెలలు పనిచేస్తుంది. ఆ తదుపరి కార్యాచరణ అప్పుడు నిర్ణయిస్తారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి దాసపత్రి జనార్దన్, కోశాధికారి సామల వెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షులు మారగోన్ నవీన్ కుమార్ గౌడ్, గౌరవ సలహాదారులు కోణం శ్రీధర్, అంగు రామ్ ప్రసాద్, కలగోని సప్తగిరి, గంధం రూపేంద్ర కుమార్, పల్లె వెంకటరెడ్డి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.